సో ఫ్రెండ్స్, నేను ఇలా అంటున్నానని మీరు ఏం అనుకోకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా నెంబర్ గురించి మీరు ఎవరో ట్రై చేయకండి. ట్రై చేసినా, మీరు నాకు కాల్ చేసినా, మెసేజ్ పెట్టినా నాకైతే రావు, ఎందుకంటే నేను ఆ మోడ్లో పెట్టేసుకున్నాను కాబట్టి. మీరు నా నెంబర్ గురించి మాత్రం ట్రై చేయకండి. నేనేం జరిగిందంటే, మీకోసం సోలో వేసే స్క్వాడ్ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు, సో ఈ నా కొడుకులు ఫోన్ చేసి, బ్రో రిషీవ్ ఉన్నాడా, విఘ్నేష్ ఉన్నాడా అని మాట్లాడుతున్నారనమాట. సో చూడండి, ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అక్కడికి వెళ్ళిపోయి నేను ల్యాండ్ మైన్లు పెట్టాను, ఎలిమినేట్ అయిపోయాను మంచిగా మీకోసం రికార్డింగ్ చేస్తున్నప్పుడు. సో చూడండి, పైన ఇంకోటి ఫోన్ చేస్తున్నాడు. వాళ్ళ ముగ్గురు పక్క పక్క నుండే ఫోన్ చేస్తున్నారు అనమాట. సో వాళ్ళు నాతో డైరెక్ట్గా మాట్లాడడానికి భయం కాబట్టి విఘ్నేష్ రిషి అంటున్నారు. సో నాకు అప్పుడు ఏమనిపించింది అంటే, వాళ్ళ నెంబర్ రివీల్ చేసి వాళ్ళ టార్చర్ అంటే ఏదో చూపిద్దాం అనుకున్నాను, కానీ ఫోన్లే కదా అని ఆలోచించానమాట. సో వాళ్ళ మమ్మీ కానీ డాడీ కానీ నెంబర్ అయితే ప్రాబ్లం అవుతుందని సో వదిలేశాను. ఇంకెవరైనా చేస్తే మాత్రం ఇలానే ఉంటుంది. సో నేనైతే మన వీడియోలో పెట్టేస్తాను వాళ్ళ నెంబర్ని, ఓకేనా? సో ఫ్రెండ్స్, మీరు సోలో వెసెస్ స్క్వాడ్ ఆడుతున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎజెక్టింగ్ కి చాలా ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మీరు ఎక్కడ దిగుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు సోలో వెసెస్ స్క్వాడ్ అసలకే ఉడుకు రక్తం కాబట్టి డైరెక్ట్ గా పీక్ లో దిగేస్తారు. సో పీక్ లో దిగండి, పర్వాలేదు. కానీ పీక్ లో మీరు మెయిన్ బిల్డింగ్స్ లో దిగేటప్పుడు మాత్రం, ఒకవేళ దిగాలంటే మాత్రం మీరు ఫాల్కాన్ యూస్ చేయాలి. అందరికన్నా స్పీడ్గా దిగాలి, ఎందుకంటే వాళ్ళు నలుగురు లూట్ చేస్తారు. నలుగురు ఒక్కొక్క దగ్గర లూట్ చేసేసరికి సో మీకు గన్ దొరకవచ్చు, దొరకపోవచ్చు, గన్ దొరకకుండానే చచ్చిపోవచ్చు. సో అందరికన్నా స్పీడ్గా దిగాలి. మెయిన్ హౌసెస్లో దిగినట్లయితే మాత్రం అందరికన్నా స్పీడ్గా దిగాలి. ఒకవేళ మీరు స్పీడ్గా దిగినట్లయితే ఒక ఏరియాకి వెళ్ళిపోతారు, ఎవరు దిగిన ఏరియాకి వెళ్ళిపోతారు, అక్కడ దిగేసి లూట్ చేసుకుంటారు, ఓకేనా? సో చూడండి, ఇక్కడ ఒకటి దొరికాడు, ఎక్కడైతే అయిపోయాడు. సో మనకైతే M1873 దొరికింది. సో ఏం దొరికింది అనేది కాదు, మీరైతే చాలా ఫాస్ట్గా లూట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎనిమి వచ్చేసాడు కదా అనేసి, సో ఎనిమి సింపుల్గా చచ్చిపోతాడు కదా అనేసి మీరైతే హీల్ చేసుకోకుండా కొట్టడం మాత్రం చేయకండి. మీరు అలా చేసినట్లయితే మాత్రం మీరు సింపుల్గా చచ్చిపోతారు. వాడు ఒక షాట్ వేస్తే చాలు చచ్చిపోతారు. ఒకడు కాదు, నలుగురు వస్తారు కాబట్టి నలుగురు ఒక షాట్ వేస్తే చాలు, సింపుల్గా చచ్చిపోతారు. ఒకసారి మీరు ఆలోచించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హెల్త్ అనేది ఫుల్గా ఉండాలి, ఓకేనా? సో అలాగే మీరు ఓపెన్ ఛాలెంజెస్ ఇవ్వకూడదు సోలో వర్సెస్ స్క్వాడ్లో, ఓకేనా? సో చూడండి, ఇది వచ్చాడు. సో నేనైతే ఓపెన్కి వెళ్ళి కొట్టాల్సిన అవసరం లేదు. సో కవర్ తీసుకుంటూ కొడుతున్నాను. ఓపెన్గా నిలబడైతే మాత్రం నేను కొట్టట్లేదు. చూడండి, సో వీడైతే అయిపోయాడు. ఇక్కడ నేను ఓపెన్లో ఉండిపోవట్లేదు, ఫాస్ట్గా లూట్ చేస్తున్నాను. అలాగే మీరు బ్యాక్ ప్యాక్ని ఓపెన్ చేయకూడదు, ఓకేనా? బ్యాక్ ప్యాక్ని ఓపెన్ చేస్తే మీరు గ్లూ వాల్ ఏరియా ఏం చేయలేరు. సో చూడండి, నేను గ్లూ వాల్ ఉందనుకుని జాయిస్టిక్ బటన్ మీద క్లిక్ చేశాను, అక్కడ ఆగిపోయాను. సో ఓపెన్ ఛాలెంజ్కి అయితే మాత్రం నేను అంగీకరించలేదు, నేనైతే ఇంట్లోకి వెళ్ళిపోతున్నాను. సో చూడండి, ఓపెన్ ఛాలెంజ్ మాత్రం ఎప్పుడు ట్రై చేయకండి, ఎందుకంటే ఒక స్క్వాడ్ వస్తుంది, అది ఎట్టి నుంచి వస్తుందో తెలియదు. దాంతోపాటు థర్డ్ పార్టీ అవ్వచ్చు, ఇంకోటి బ్యాక్ సైడ్ నుంచి రావచ్చు. అందుకే మీరు ఇంట్లో ఉన్నట్లయితే సురక్షితంగా కిల్స్ అన్ని కొట్టుకోవచ్చు, ఓకేనా? సో ప్రెజెంట్ అయితే మనం 3 kills కొట్టాం. ఓపెన్ ఛాలెంజ్ అయితే ఇవ్వట్లేదు, కవర్ తీసుకుంటారే ఫైర్ చేస్తాను నేను ఏమైనా. సో అక్కడైతే ఫైరింగ్ అయ్యింది. సో చూద్దాం ఏం జరిగిందని. ఓకే, ఎక్కడైతే ఒకడు వస్తున్నాడు, వీడికైతే హెడ్ షాట్ కొట్టేశాం. సో కానీ నేను కవర్ తీసుకుంటానే కొట్టాను, చూసారా? సో ఇంకోటి వస్తున్నాడు, అప్పటికి నేను కవర్ తీసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ నుంచి ఇంకోటి వచ్చాడు, ఒక గన్ పట్టుకొని పరిగెట్టాను. మీరు ప్యాన్ కానీ బ్యాట్ కానీ డెఫినెట్లీ పట్టుకోవాలి. అలా అయితే మాత్రం మీరు గన్ పట్టుకొని పరిగెట్టినట్లయితే బ్యాక్ సైడ్ నుంచి ఎవరు కొట్టినా మీకు ప్యాన్కే తగులుతాయి అనమాట. సో ఫ్రెండ్స్, ఇది మీరు మరీ మరీ గుర్తుంచుకోవాల్సిన విషయం. ఒక స్క్వాడ్ మిమ్మల్ని బ్యాక్ సైడ్ నుంచి కొడుతున్నప్పుడు మీ దగ్గర గ్లూవాల్స్ లేకపోయినట్లయితే ప్యాన్ ఉంటుంది కదా, ఆ ప్యాన్ని అడ్డంగా పెట్టుకొని అంటే చేతిలో గన్ పట్టుకొని పరిగెట్టినట్లయితే మ్యాక్సిమం బుల్లెట్స్ అనేవి ఆ ప్యాన్కి తగులుతాయి, ఓకేనా? సో ఇటువంటి వీటికి ప్యాన్ మాత్రం యూస్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? ఒకడైతే అయిపోయాడు. సో నెట్వర్క్ అనేది చాలా తక్కువ ఉంది, చూడండి 500 నెట్వర్క్ ఉంది. సో నెట్వర్క్ కూడా చెక్ చేసుకుంటూ ఆడండి సోలో వర్సెస్ స్క్వాడ్, లేకపోతే ఆడడం ఆపేయండి, ఓకేనా? నెట్వర్క్ బాగోకపోతే. సో ఒకవేళ నెట్వర్క్ బాగోకపోయినట్లయితే మీరైతే లాంగ్ రేంజ్ ఆడడానికి ట్రై చేయండి, షార్ట్ రేంజ్కి వెళ్ళకండి. మ్యాక్సిమం మీరు సోలో వర్సెస్ స్క్వాడ్ షార్ట్ రేంజ్కి మాత్రం వెళ్ళకండి, మోకో క్యారెక్టర్ వాడండి. సో చూడండి, వాడైతే తెప్పించడానికి ట్రై చేస్తున్నాడు, ఇటువంటి మాత్రం చేయకండి. కొడితే కొట్టండి, అటు ఇటు ఇటు అటు తిప్పిస్తే ఏముంటుంది చెప్పండి. వాడు నిలబడి ఒకసారి మిమ్మల్ని కొట్టినట్లయితే సింపుల్గా అయిపోతారు. సో తిప్పించడం మాత్రం ఆపేయండి, తిప్పించండి. అది కూడా ఒక స్క్వాడ్ ఉంటేనే, ఒకడు ఉన్నప్పుడు తిప్పించకండి. సో చూడండి, బ్యాట్తో చచ్చిపోయాడు అనమాట. ఎంత తిప్పించాడో ఫైనల్లీ ఒక బ్యాట్తో చచ్చిపోయాడు. మరి దారుణంగా ఉంది కదా పడిచావు. సో చూడండి, ఎక్కడైతే కింద ఒక లూట్ చేస్తున్నాడు, లూట్ చేస్తున్నాడు. ఫస్ట్ నేను కొట్టాను, ఎందుకంటే వాడు బ్యాక్ ప్యాక్ ఓపెన్ చేస్తాడు కాబట్టి. వాడైతే అంత ఫాస్ట్ గ్లూ అయ్యాడు కాబట్టి, సో వాడైతే డౌన్ అయిపోయాడు. వాళ్ళ టీమ్మేట్స్ వెళ్తారు డెఫినెట్లీ. సో నేను కవర్ ఫైర్ చేస్తున్నాను. సో కవర్ ఫైరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది మీరు మర్చిపోకండి. మ్యాక్సిమం మీరు లాంగ్ రేంజ్లోనే ఉండాలండి, షార్ట్ రేంజ్కి వెళ్ళకండి. సో నేనైతే మీకు SMG గన్స్ అయితే వాడమంటాను సోలో వర్సెస్ స్క్వాడ్లో, ఎందుకంటే మీరు M1 బుల్లెట్స్ ఏమైనా వాడారంటే మీకు స్పీడ్ ఉండాలి.
మీ మొబైల్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అలా అయితేనే మీరు M1007 స్క్వాడ్ని డిఫీట్ చేయగలరు. ఓకేనా? సో గ్లూ వాల్స్ ఎక్కువ యూస్ చేయడానికి ట్రై చేయకండి. తక్కువ అంటే గ్లూ వాల్ మీ చచ్చిపోయే టైంలో మాత్రం గ్లూ వాల్ కోసం ఆలోచించకండి. ఓకేనా? అలాగని చాలామంది స్పీడ్ కోసం కొడతారు గ్లూ వాల్ వేస్తారు, కొడతారు గ్లూ వాల్ వేస్తారు. సో మీరు షో కొట్టడానికి మీ దగ్గర ఉన్న గ్లూ వాల్స్ని మీరు ఊరికనే వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. గ్లూ వాల్ అనేది ఎలా యూస్ చేయాలంటే సోలో వర్సెస్ స్క్వాడ్లో మీరు ఎనిమీస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి యూస్ చేయాలి. ఓకేనా? సో ఎలా అంటే మీకు చెప్తాను చూడండి. సపోజ్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు సెంటర్ అయిపోయారు అనమాట, అంటే ఓపెన్ ఏరియాలో ఉన్నారు. ఓపెన్ ఏరియాని మీ దగ్గర గ్లూ వాల్ తప్ప ఇంకేం లేవు. సో గ్లూ వాల్తోనే కవర్ తీసుకోవాలి. పర్మనెంట్ కవర్ మీకు ఏం దొరకలేదు. ఆ టైంలో మీరు గ్లూ వాల్ వేసుకుంటా ఒక పర్మనెంట్ కవర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఓకేనా? పర్మనెంట్ కవర్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడి నుంచి మీరు ఫైర్ చేయాలి. ఓకేనా? ఇది మర్చిపోకండి. సో చూడండి, నేను ఒక్క ఓన్లీ పీక్లోనే 11 kills కొట్టాను. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడుతున్నప్పుడు మీరు ఎటువంటి వెహికల్స్ని యూస్ చేయకండి. ఒకవేళ యూస్ చేయాలనిపిస్తే మాత్రం సో బ్లాక్ కార్ ఉంటుంది, అలాగే అంతగా యూస్ చేయాలంటే బ్లూ కార్. ఓకేనా? బ్లాక్ కారు, బ్లూ కారు వీలైతే వాటిని యూస్ చేయడానికి ట్రై చేయండి. ఇంకేమీ యూస్ చేయకండి. ఎందుకంటే వాళ్ళు నలుగురు కలిపి కొట్టారంటే మాత్రం మీరైతే మిగలరు. సో ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, మన ఎదురుగా ఒక స్క్వాడ్ ఉన్నప్పుడు ఆ స్క్వాడ్ని కొట్టాలా వద్దా వాళ్ళు ఓపెన్లో ఉన్నట్లయితే. సో చూడండి, ఓపెన్లో ఒక్కడనే టార్గెట్ చేసుకొని వాడినే కొట్టేసి వాడినే ఫాస్ట్గా ఫినిష్ చేసే విధంగా ఉండాలి. సో చూడండి, ఇక్కడైతే స్క్వాడ్ ఉంది. సో ఫుల్ స్క్వాడ్ ఉంది, కానీ నేనైతే వాడినే టార్గెట్ చేశాను, వాడినే ఫినిష్ చేశాను. సో ఈ విధంగా ఉండాలన్నమాట. అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలి. ఎప్పటికప్పుడు మీరు పొజిషన్ చేంజ్ చేస్తూ ఉండాలి. సో అలా గ్లూ వాల్స్ వేసుకుంటా వచ్చేసి మెల్లగా చూడండి, అక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చేసాను. ఫైనల్లీ నేను 1 tap ట్రై చేశాను, చచ్చిపోయాను. సో చూడండి, 12 kills కొట్టాను అనమాట, మామూలుగా ఆడలేదు పీక్లోని. సో 1 tap మాత్రం ట్రై చేయకండి, అది అనమాట. సో నోటి నుంచి రావట్లేదు, ఒక మాట అయితే రావాలి, అది వద్దులేండి. సో 1 tap మాత్రం ట్రై చేయకండి. ఓకేనా? సో 1 tap వేస్ట్. సో దానికోసం నేను వీడియో చేస్తాను, కంగారు పడకండి. ఓకేనా? సో ఎక్కడైతే ఇద్దరిని కొట్టాం, మీరైతే హెడ్ షాట్లకు మాత్రం చూడకండి. బాడీ షాట్ అయినా హెడ్ షాట్ అయినా, సో కిందటి మ్యాచ్లో నేను హెడ్ షాట్లు చాలా కొట్టాను, కానీ ప్రతిసారి హెడ్ షాట్లకు ట్రై చేయకూడదు. ఓకేనా? టైమింగ్ బట్టి ట్రై చేయాలన్నమాట. సో చూడండి, నాకు షార్ట్ రేంజ్ కనలేదు, వాడి దగ్గర M1007 ఉంది. నేను డ్రాగన్తో కవర్ తీసుకుంటా కొట్టాను. సో వాడు టీమప్ చేస్తుండగా చేసి లాస్ట్లో కొట్టడానికి ట్రై చేశాడు, వాడిని అయితే కొట్టేశాను. సో వీడు కూడా అయిపోయాడు. సో కానీ ఇక్కడ చూడండి ఒకసారి మళ్ళీ. సో మళ్ళీ కాల్ చేశారనమాట, కానీ నేను వాళ్ళ నెంబర్ని రివీల్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే కానీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి రివీల్ చేయదలుచుకోలేదు. ఒకవేళ నేను రివీల్ చేస్తే మాత్రం వేరే లెక్కలో ఉందను, ఒకసారి గుర్తించుకోండి మెసేజ్ చేసే ముందు. ఓకేనా? సో ఒకసారి ఆలోచించండి, కాల్ చేస్తారు, రిషి ఉన్నాడా, విఘ్నేష్ ఉన్నాడా. చాలా తిక్కగా మాట్లాడితే నాకు ఇంకా తిక్క వస్తుంది అనమాట. కానీ నేను రెస్పెక్ట్ ఇచ్చినంత వరకు ఇస్తాను, తర్వాత మరి మామూలుగా ఉండదు. ఓకేనా? సో కాల్ చేయకండి. ఓకేనా? ఎంతమంది ఎన్నిసార్లు కాల్ చేశారు, ఎన్నిసార్లు నా రికార్డింగ్ ఫెయిల్ అయిందో నాకు తెలీదు. సో చాలాసార్లు అలానే అయిపోయాను. సో ఎగ్జాంపుల్కి మీకు ఇంత చూపించాను కదా, ఇప్పుడు కూడా చూపెడతాను చూడండి. సో పైన నేట్స్ ద్వారా మీరు ముందుగా ఫినిష్ చేయాలి. ఒకవేళ ఎనిమీస్ పైన ఉన్నట్లయితే నేట్స్, కుకింగ్ నేట్స్ వేయాలి. ఆ కుకింగ్ నేట్ కూడా కొద్ది దూరంలో ఉండాలి. మీరు దగ్గర నుంచి చేసినట్లయితే వాడికి కుక్ చేసినట్టుగా అర్థమైపోతుంది. సో ల్యాండ్ మైన్ కూడా చెక్ చేసుకోండి, మర్చిపోకండి. ఇక్కడ చూడండి, ల్యాండ్ మైన్ నేను ధైర్యంగా వచ్చేసాను, ఎందుకంటే అది లెవెల్ 4 వెస్ట్ ఉంది కాబట్టి. సో కానీ ఒకవేళ మీద వెస్ట్ అనేది లేకపోతే మాత్రం దెబ్బ అయిపోతారు. సో ల్యాండ్ మైన్ ఫస్ట్గా చెక్ చేసుకొని పైకి రష్ చేయండి. ఓకేనా? సో చూడండి, ఎక్కడైతే ఎనిమీస్ ఉన్నారు పైన, ఇంకా ఉన్నారు, ఫుల్ స్క్వాడ్ ఉంది పైన. సో ఎక్కడైతే ఒకడు వచ్చాడు కిందకి, అరే యార్ పైన అయితే ఫుల్ స్క్వాడ్ ఉందన్నమాట. సో పైకి వెళ్ళాడు, పైకి వెళ్ళి మటాస్ అయిపోయాడు. సో చూడండి, మనకైతే కీల్ దొబ్బేద్దాం. సో అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం కిల్స్ కోసం ఆడాలి. ఎవరు కిల్ వదలకూడదు, కిల్ దొబ్బడానికి ట్రై చేయాలి. కానీ కిల్ దొబ్బే సమయంలో మాత్రం మీరు చచ్చిపోకూడదు. ఓకేనా? సో అలాగే మీరు ఎనిమిని నాక్ చేసినట్లయితే ఆ ఎనిమిని చాలా ఫాస్ట్గా ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో షార్ట్ రేంజ్లో అయితే మాత్రం ఫుల్ టీమ్ ఉన్నట్లయితే, సో కింద డౌన్ అయినండి కొట్టకండి. డౌన్ అయినండి కొడితే మాత్రం మీరు అయిపోతారు. సో చూడండి, ఇద్దరిని నాక్ చేశాను, కానీ ఆ కిల్స్ కోసం నేను ఆతృత పడకుండా సో వీళ్ళు ఫినిష్ చేయడానికి బ్యాక్ గ్లూ వాల్ వేసుకుంటా వచ్చాను. సో ఆ 2 kills నేను కొట్టేయచ్చు, వీళ్ళు కూడా కొట్టచ్చు, కానీ బ్లడ్ తీసేశారు కాబట్టి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాను. సో చూడండి, పైకైతే నేడేద్దాం. సో కుకింగ్ నేడేద్దాం, కొద్ది దూరంగా వెళ్ళాను చూడండి, దూరంగా వెళ్ళి దగ్గరికి వచ్చి నేడ్ అనేది వేశాను. వాళ్ళకైతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో నేడ్ పడింది. సో 3 డ్యామేజ్ తిన్నారనమాట. సో ఇప్పుడైతే మనం రష్ కొట్టాల్సిన సమయం. ఓకేనా? సో మీరు ఇంట్లో ఎనిమిది ఉన్నట్లయితే, ఒకవేళ పైకి వెళ్ళాలి అనుకున్నట్లయితే ఫాస్ట్గా వెళ్ళండి. అలోకాన్ చేసుకొని స్పీడ్గా వెళ్ళినట్లయితే అప్పుడు మీరు ఎనిమిది ఫాస్ట్గా కొట్టలేడు అనమాట. అలోక్ అనేది చాలా స్పీడ్ ఉంటుంది. సో అలోక్ కన్నా CR7 చాలా స్పీడ్ ఉంటుందంట. కొత్తగా వచ్చింది కదా క్యారెక్టర్ CR7. సో రొనాల్డో క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ఇంకా స్పీడ్గా ఉంటుందంట. చూద్దాం ఏముంటుందో. సో ఈ విధంగా మీరు ఫినిష్ చేసుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, దయచేసి ఎవరికైనా నెంబర్ దొరికినట్లయితే కాల్ చేయకండి. కాల్ చేసినా కాల్ రాదు, కానీ ఇటువంటి మాత్రం ట్రై చేయకండి అని చెప్తున్నాను. ఓకేనా? కాల్ చేసినా మెసేజ్ చేసినా నాకైతే రాదు, కానీ మీకైతే ఇంకోసారి వార్నింగ్ అయితే ఇవ్వలేను. సో తర్వాత వాళ్ళు సారీ చెప్పారు,
కాల్ చేసి బ్రో ప్రాంక్ బ్రో సరదాగా అన్నాం, సో ప్రాంక్ చేశాం బ్రో ఏమనుకోకు బ్రో అన్నారు. కానీ నేనేం చేయాలి, అప్పటికే నాకు ఫుల్ కోపం మీద ఉన్నాను. కోపం మీద ఉన్నా వాళ్ళు ఏం అనలేదు, ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి వదిలేశాను. సో చూడండి ముగ్గురు అయితే డౌన్ చేశాం, సో వీళ్ళైతే ఈ టైంలో కాల్ చేస్తారు చూడండి. రెండు ల్యాండ్ మైన్లు పెట్టిన తర్వాత కాల్ చేశారు. సో ఏముంది, ఎలిమినేట్ అయిపోతాను, ఇంకేముంది నా ల్యాండ్ మైన్ నేనే చచ్చిపోతాను, ఒక కిల్ కూడా రాకుండా చచ్చిపోయాను అంతే. సో ఫ్రెండ్స్ ఇదేనన్నమాట ఈరోజు వీడియో. మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. వీడియోని అందరూ లైక్ చేయండి, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్కి హెడ్ స్టార్ట్ చేయండి. ఓకేనా?